బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉమెన్ హాస్టల్ ని హోం మంత్రి వంగళపూడి అనిత గారు సర్ప్రైజ్ విజిట్ చేశారు సో ఇంతకుముందు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఏవైతే సమస్యలు ఆమె దృష్టిలో ఉన్నాయో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కొక్క దానిపైన ఫోకస్ చేస్తూనే హడలెత్తిస్తున్నారు పరుగులు పెట్టిస్తున్నారు ఇప్పుడైతే కనుక టైం ఎగ్జాక్ట్లీ నైన్ అయింది ఆకస్మికంగా విజిట్ చేయడం వల్ల చాలా విషయాలు కూడా బయటకు వస్తున్నాయి మేడం హోంమంత్రిగా ఈరోజు మీరు అక్కడ విజిట్ చేశారు మీకు ఏమైనా కంప్లైంట్ వచ్చి వచ్చారా లేకపోతే ఏంటి యాక్చువల్గా లాస్ట్ టైం ఒక ధర్నా వీళ్ళు అందరూ చేశారు కలకత్తా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ టైంలో నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి ఇక్కడ ఉన్న లేడీస్ హాస్టల్లో ఉన్న పిల్లలందరూ కూడా ఆ రోజు మాతో చెప్పడం జరిగింది ఆ చెప్పిన వెంటనే నేను మన సీపీ గారికి అదేవిధంగా సుబ్రేణి గారికి విషయం చెప్పాను సిపి గారి వెంటనే ఇనిషియేషన్ తీసుకొని ఆ నెక్స్ట్ డేనే నేను వస్తానని చెప్పాను నేను రాలేకపోయాను బట్ వెంటనే సిపి గారి ఇక్కడికి వచ్చి ఏంటేంటి కావాలి వీళ్ళకి అని చెప్పి ఇమీడియట్గా ఇక్కడ అంతా కూడా లైటింగ్ ప్రొవైడ్ చేసి సీసీ కెమెరాస్ సీసీ కెమెరాస్ అన్ని చుట్టుపక్కలంతా పెట్టి ఆ సుబ్రెండ్డి గారితో కూడా మాట్లాడుకుని దగ్గర దగ్గర ఇంతకుముందు వన్ ట్వంటీ సీసీ కెమెరాస్ ఉంటే ఈరోజు వన్ సిక్స్టీ వన్ వన్ నైంటీ సీసీ కెమెరాస్ వరకు కూడా ఈ చుట్టుపక్కల హాస్ కూడా పెట్టడం జరిగింది అంటే ఆడపిల్లల తాలూకా రక్షణ పూర్తి బాధ్యత గవర్నమెంట్ మేము తీసుకుంటున్నాం దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ ఎక్కడెక్కడ ఏంటి నుంచి ఇంచి ఎక్కడ జరుగుతుంది నేను ఒకవేళ మర్చిపోయినా మా సిబిఐర్ మన డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతున్నారు మేడం ఒక్కసారి వెళ్ళి వద్దామండి నేను ఈరోజు అందు అందులో భాగంగానే ఈరోజు విజయనగరం అంతా తిరిగి వచ్చినా ఒక్కసారి వెళ్ళి రావాలి ఒక పిల్లల కోసం ధైర్యం చెప్పాలని చెప్పి ఇక్కడికి వచ్చాం ఇక్కడ కొంతమేరకు ఏమవుతుందంటే కొంచెం ఆ టెంపుల్ దగ్గర అటువైపు నుంచి అవుటర్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ బైక్స్ పార్క్ చేయడం అవన్నీ కూడా జరుగుతున్నాయి దోన్ వాటన్నిటికీ కూడా ఎలా పరిష్కారం చేయాలన్నది మేము చూస్తున్నాం ఎక్కడైనా ఎక్కడున్న ఆడపిల్లైనా భద్రతగా ఉండాలి భరోసాగా ఉండాలి వాళ్ళకి ధైర్యం కల్పించాలి వాళ్ళకి రక్షణ కల్పించాలి ఇదే ఎజెండాతో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు చాలా హాస్టల్స్ని విజిట్ చేసి అక్కడున్న దుస్థితిని బట్టి మీరు కన్నీళ్లు కూడా పెట్టుకున్న సందర్భాలు మీ కాన్స్టెన్సీలోనే ఉన్నాయి సో వీటిపైన వాళ్ళు కంఫర్ట్గా ఉండగలిగితే బాగా చదువుకోగలుగుతారు సో దీనిపై మన కేజీఆర్ సుప్రీండెండ్ గారు ముఖ్యంగా కలెక్టర్ గారు అదేవిధంగా మా సిపి గారు అందరం కూడా ఈరోజు కేజీహెచ్లో ఉన్న లేడీస్ హాస్టల్ని ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది విషయం ఏంటంటే లాస్ట్ టైం కలకత్తా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది మెడికోస్ కొన్ని కొన్ని సందర్భాల్లో మాకు కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళందరూ ధర్నాల్లో ఉండేటప్పుడు మేము ఒకసారి వెళ్ళి చూసేటప్పుడు మాకు ఇక్కడ మాకు చాలా భయంగా ఉంది కొన్ని కొన్ని ఫెసిలిటీస్ మాకు లేవు మేము కొంచెం ఇబ్బంది పడుతున్నామని అక్కడ ఉన్న మెడికల్ స్టూడెంట్స్ లేడీస్ అందరూ కూడా చెప్పడం దానికి వాళ్ళ యూనియన్ లీడర్స్ కూడా పృథ్వీ లాంటి వాళ్ళందరూ కూడా మాకు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది అదే రోజు నేను గౌరవ మన మన సిపి గారికి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది సిపి గారు ఒకసారి వెళ్ళి చూడండి అంటే కలెక్టర్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి అదేవిధంగా సుబ్రీణ్య గారు అందరూ కలిసి నెక్స్ట్ డేనే ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు విజిట్ చేసి మీరు ఒకసారి చూస్తే ఈ లైటింగ్స్ కానీ అక్కడ బుషెస్ అన్నీ ఉన్నాయి ముందు ఉండే ఆ బుషెస్ తీయించడం కానీ అట్ ద సేమ్ టైం కెమెరాస్ కానీ ఈ ఆడపిల్లలకి హాస్టల్లో దగ్గర దగ్గర ఇరవై కెమెరాస్ చుట్టుపక్కలంతా పెట్టడం అదేవిధంగా మొత్తం హాస్పిటల్ అంతా కూడా చూసుకున్న దగ్గర దగ్గర నూట ఇరవై కెమెరాస్ ఉండే దగ్గర నుంచి ఇప్పుడు నూట తొంభై కెమెరాస్ వరకు తీసుకురావటం ఇప్పుడే చెప్పడం జరిగింది ఏదైతే హాస్పిటల్స్లో ఉన్న కెమెరాస్ ఉన్నాయో ఇక్కడ కెమెరాస్ ఉన్నాయో వీటి తాలూకా ఇంటి మనం వీటిని ఇంటిగ్రేట్ చేస్తూ మన డిపార్ట్మెంట్కి కనుక సిపి ఆఫీస్ కనుక వీటిని కనెక్ట్ చేస్తే ఇక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా వాళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది సో అది గౌరవ సీఎం గారి తాలూకా ఇంటెన్షన్ కూడా అది ఎక్కడా కూడా మన క్రైమ్ జరగకూడదు కంపల్సరిగా ఆడపిల్ల అన్న వాళ్ళు రక్షణగా ఉండాలి భద్రతగా ఉండాలి భరోసాగా ఉండాలని దానికి ఇనిషియేషన్ తీసుకున్న కలెక్టర్ గారికి సిపి గారికి అదేవిధంగా కేజీ సూపరింటెండెంట్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఇప్పుడు అమ్మాయిల్ని అడిగి తెలుసుకుంటే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఇష్యూస్ చెప్పారు వాటన్నిటినీ కూడా యాజ్ ఎల్ పాసిబుల్ రెక్టిఫై చేసి వాళ్ళకి రక్షణ దిశగా ముందుకెళ్తాం వైజాగ్ సిటీలో కూడా ఈరోజు వరకు ఇందాకే మా సిపి చెప్పున్నారు ఎక్కడ రౌడీ షేటర్ అన్నవాడు ఉండకూడదు రౌడీ అన్నవాడు ఉండకూడదు అనే ధ్యేయంగానే ఈరోజు మా డిపార్ట్మెంట్ అనేది పనిచేయడం కూడా మీరు అందరూ చూస్తున్నారు ఎక్కడ కూడా మొన్ననే ఎప్రిషియేట్ చేయాల్సిన సందర్భం మొన్ననే ఒక సైబర్ క్రైమ్కి సంబంధించి ఒక పెద్ద ముఠానే పట్టుకొని చాలా డబ్బులు కూడా సేవ్ చేసిన పరిస్థితి అదేవిధంగా హనీ ట్రాప్లోని ఇరుక్కున్న చాలా మందిని కూడా బయటకు తీసుకొచ్చి ఈరోజు అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక భరోసా అనిచ్చే పరిస్థితి సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ కూడా లేకుండా వైజాగ్ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి ధైర్యంగా పడుకోవాలి అదే మా ఉద్దేశం మేడం ఇప్పుడు పోలీస్ వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఎలా ఉంది గతంలో మీరు చెప్పారు అంటే పార్టీలకు అతీతంగా కాకుండా పార్టీ పరంగా పనిచేస్తున్న పోలీసులు అని ఇప్పుడు మీరు అనుకున్న లక్ష్యాలు ఛేదించడంలో పోలీసుల పాత్ర మీరు ఎలా అంటారు అది మేము చెప్పడం కాదండి పబ్లిక్ చూస్తున్నారు ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలలో ఏ సంఘటన జరిగినా కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మేము నిందితులను పట్టుకుంటున్నాం వెంటనే రిమాండ్ కూడా పంపిస్తున్నాం ఇమీడియట్గా ఎక్కడైనా ఎటువంటి సందర్భంలో అయినా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అక్కడికి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అందరికన్నా ముందు వెళ్ళి వాళ్ళు పనిచేస్తున్నారు మొన్న డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా పనిచేశారని చెప్పడానికి నిదర్శనం విజయవాడ వరదల్లో ఇంచుమించుగా పదిహేను రోజులు వాళ్ళు ఇల్లు వాకిలి వదిలేసి భార్య పిల్లల్ని కూడా వదిలేసి ఒంటరిగా వదిలేసి వాళ్ళు విజయవాడలో ఉండి బురద నీళ్ళలో కూడా పనిచేసి చాలామంది ప్రాణాలను రక్షించిన పరిస్థితి కూడా మనం అందరం చూసాం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఇంటింటికి వెళ్ళి ఇల్లులు కూడా శుభ్రం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలి లాస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉండేదంటే తప్పక పనిచేసిన సందర్భాలు కానీ ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉందంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి తగ్గినట్టుగా పనిచేసుకుంటున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు కనిపిస్తూ ఉంది విఆర్ హ్యాపీ మ్యామ్ ఏజెన్సీ ఏరియాలో హాస్టల్స్లో గత ప్రభుత్వం హెల్త్ 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 జరిగింది కానీ ఆ ఇప్పుడు ఏమైనా వర్కర్స్ గా ఉండాలమ్మా ఎందుకంటే ప్రతి హాస్టల్లోనూ ఒక హెల్త్ వర్కర్ ఉండాలి అది మ్యాండేటరీ కాబట్టి అది కంపల్సరీ ఉండాలి ఇంతకు ముందు గవర్నమెంట్ లో చాలా తప్పిదాలు జరిగినాయిలండి అవన్నీ చెప్పుకొని కూర్చుంటే రోజులు కానీ యాక్చువల్గా ఆ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కంపల్సరీ పెట్టాలి ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఆ పిల్లలకి కూడా భద్రతగా కనిపించాలి కెమెరాస్ కొన్ని హాస్టల్స్లో లేవు మేడం ఈ రోజే లేదమ్మా ఎవ్రీవేర్ సీసీ కెమెరాస్ పెట్టడానికి ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ మన విజయవాడ నుంచి కూడా మన అన్ని డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న సీపీలకి ఎస్పీలకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎక్కడెక్కడైతే సిసి కెమెరాలు పెట్టాలో వాళ్ళు ఇండియన్ కూడా ఇమ్మని చెప్పారు వాళ్ళు ఆల్రెడీ పంపించున్నారు సీసీ కెమెరాస్ ఎక్కడెక్కడ పెట్టాలో అవన్నీ పెట్టడం మీకు ఒక విషయం చెప్తున్నా లాస్ట్ మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకుంటే పద్నాలుగు వేల కెమెరాస్ పనిచేసేవి పాపం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు జనాల పరిస్థితి ఏంటంటే సీసీ కెమెరా అయితే కనిపిస్తుంది కానీ అందరూ పనిచేయది పోని పని చేస్తుందా అంటే దాని ఫీడ్ కనీసం ఒక ఒక గంట నెక్స్ట్ మినిట్ కూడా ఉండదు అటువంటి సిచ్యువేషన్స్లో మన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సీసీ కెమెరాస్ పరిస్థితి మళ్ళీ మేము వచ్చిన తర్వాత సీసీ కెమెరాస్ దుస్థితి గురించి ఫస్ట్ ఏసీ ఆఫీస్లో మేము అందరం కలిసి కూర్చున్నాం ఆ రోజు మన బాక్షి గారు కూడా అక్కడే ఉన్నారు ఆ సిపి గారు కూడా సో అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత విన్న విషయాలని కూడా మేము గౌరవ సీఎం గారికి చెప్పడం గౌరవ సీఎం గారు సీసీ కెమెరాల గురించి స్వయంగా ఆయనే కూర్చొని రివ్యూ చేసి ఇమీడియట్గా ఎక్కడైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నింటినీ తీర్చేసి సీసీ కెమెరాస్ని కంటిన్యూటీలో పెట్టాలి పనిచేసే విధంగా చేయాలి అని చెప్పారు ఎక్కడా కూడా క్రైమ్ జరగకుండా ఉండే బాధ్యత తీసుకుంటున్నాం క్రైమ్ జరిగే పరిస్థితి వస్తే కనుక అంతకన్నా ప్రాంప్ట్గా వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసే పరిస్థితి కూడా ఉంది